బోటు నెక్కగలవా, పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో చెరువుల్ని చెరబట్టి నిర్మించిన అక్రమ కట్టడాలు కూలుతున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ దూకుడుతో రాజకీయ విమర్శల జోరు పెరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీని పర్యవసానాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. ఈ సంస్థను రాష్ట్రమంతటా విస్తరించాలని, అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూల్చివేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అక్రమ కట్టడాల పాపంలో అన్ని పార్టీలకు భాగం ఉంది. మరి హైడ్రాతో కాంగ్రెస్ కు లాభమా నష్టమా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సంస్థ పొట్టి పేరే హైడ్రా. గ్రేటర్ నగరం, హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేయడానికి హైడ్రాను ఏర్పాటు చేశారు. డీఐజీ ర్యాంకున్న ఐపీఎస్ అధికారి నేతృత్వంలో దాదాపు 2 నెలల క్రితం ఏర్పాటైన ఈ డిజాస్టర్ మానిటరింగ్ సంస్థ ఇప్పటికే 100కు పైగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. హైడ్రా కూల్చివేసిన నిర్మాణాల్లో బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులవి కూడా ఉండడంతో ఈ సంస్థను రాజకీయ విమర్శలు చుట్టుముడుతున్నాయి. ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఒక పావుగా వాడుకుంటున్నదంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దానం నాగేందర్ వంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు సైతం హైడ్రాపై విమర్శలు చేస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చడం సరైందేనని అంటూనే కక్ష సాధింపులు కరెక్ట్ కాదంటున్నాయి. అందుకే ఇప్పటి వరకు కూల్చిన నిర్మాణాల యజమానుల వివరాలు ప్రకటించింది హైడ్రా. అయినప్పటికీ ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ల సంగతి ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే, ఎంఐఎం నేతల కబ్జాలు కనబడటం లేదా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇంతో కారు కమలం పార్టీలకు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలను రంగంలోకి దింపింది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురయ్యాయని, అందువల్ల హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందుకు తెస్తున్నారు. హైడ్రా ద్వారా కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువులు, ప్రభుత్వ స్థలాలకు ప్రభుత్వం విముక్తి కల్పిస్తోందని, ఇది తమ నియోజకవర్గంలో కూడా విస్తరించాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాలు చేసిన వారు మాత్రమే హైడ్రా అంటే భయపడుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు కాబట్టి హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్లిస్తున్నారు. ప్రచారం కోసం ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికే కాకుండా కాంగ్రెస్ నేతల కబ్జాలను కూడా నేలమట్టం చేస్తేనే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందనే చర్చ మొదలైంది. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని మంత్రి పొన్నాం ప్రభాకర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. అలాగే నల్గొండకు కూడా విస్తరింపజేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే కోరుతున్నారు. తమ నియోజకవర్గంలో కూడా చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయని, షాద్నగర్కు హైడ్రాను విస్తరింపజేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరుతున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుంది కాబట్టి మా నియోజకవర్గాన్ని కూడా విస్తరిస్తే, ఇది జిల్లా హెడ్క్వార్టర్లకు విస్తరిస్తే, అదే విధంగా మండల ఎస్పాన్సర్లకు కూడా విస్తరిస్తే, ఈ సంస్థను పూరా తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు, ప్రభుత్వ ఆస్తులు కాపాడినట్టు మన భావితరాలకు బాగుంటుంది. తప్పకుండా ఈ కుంటలను, చెరువులను కాపాడాలి, అక్రమణ గురి కాకుండా ఈ పిరంగి కాలువను కూడా కాపాడాలి. ఇల్లు లేకపోతే, చెరువులను రక్షించుకోకపోతే, పాటి కాలువను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది భావితరాలకు, భవిష్యత్తు. కాబట్టి హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా, మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. హైడ్రా ద్వారా పొలిటికల్ మైలేజ్ వస్తుందనే చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. సామాన్య జనం నుంచి హైడ్రాకు విశేష స్పందన వస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మేలే జరుగుతోందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ముఖ్యంగా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పల్లంరాజు ఫ్యామిలీ కట్టడాలను కూల్చివేయడంతో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందనే పేరు వచ్చిందంటూ గాంధీభవన్లో చర్చించుకుంటున్నారు. ఏ పార్టీ నాయకులైనా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే వాటిని నేలమట్టం చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని, తాత్కాలికంగా హడావిడి చేసి ఆపివేస్తే ఫలితం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కాంగ్రెస్ సర్కార్ను హైడ్రా ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి.